రైట్ వెంకటేశ్వర రెడ్డి గారు ఏమంటారు? సాయి గారు, మీకు ప్రైమ్ టైమ్ ప్రేక్షకులు ప్యానెల్ పెద్దలందరికీ నమస్కారం. భారతీయ జనతా పార్టీ అదేవిధంగా జనసేన మా కూటమి ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాల్లోనూ పోటీ చేసి నిన్న జరిగిన ఎన్నికల్లో ఒక విజయనగరం తప్ప మిగతా అన్ని జిల్లాల్లోనూ కూడా మొదటి దశ అంటే ఒక రెవెన్యూ డివిజన్లో రెండు అసెంబ్లీలు ఉంటాయి ఇంచుమించుగా ఆ ప్రాంతాలన్నింటి కూడా ఫలితాలు రావడం జరిగింది. అయితే భారతీయ జనతా పార్టీ జనసేన అభ్యర్థులను అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నామినేషన్ వేయకోకుండా అడుగున్న పరిస్థితులను మీరందరికీ తెలిసిందే. అధికార పార్టీ అదేవిధంగా ప్రతిపక్ష నీకిది నాకిది అన్నట్లు వాళ్ళు 60-40 రేషియోలో పంచుకొని భారతీయ జనతా పార్టీని ఎన్నికల్లో పోటీ చేయకోకుండా అడ్డుకున్న పరిస్థితి. కాబట్టి భారతీయ జనతా పార్టీ అదేవిధంగా జనసేన నిన్న జరిగిన ఎన్నికలలో మాకు దగ్గర 100 పైన స్థానాలు వచ్చాయి. మాకు వాళ్ళ కూటమికి కలిపి 18% ఓట్లు కూడా రావడం జరిగింది. కాబట్టి తెలుగుదేశం పార్టీ చెప్తున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెప్తున్నది పచ్చి అబద్ధం. పెద్దలు విశ్లేషకులు చెప్పినట్లు ఓటర్లను మెప్పించలేదన్నది అవును, నిజమే అది. ఎందుకంటే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డబ్బులు పంచడం కానీ అదేవిధంగా అధికారులను కొలవపరచడం కానీ వాలంటీర్లను ఇంటికి పంపించి స్లిప్పుల ద్వారా ఓటర్ల స్లిప్పులు వాలంటీర్ల ద్వారా పంపి మీకు కిసాన్ సన్మాన్ నిధి రాదు, మీకు ఇల్లు రాదు, వృద్ధాప్య పెన్షన్ రాదు, అమ్మ ఒడి రాదు, మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఓటు వేసి గెలిపించాలని అధికార దుర్వినియోగానికి పాల్పడి వాలంటీర్ల ద్వారా మొత్తం వ్యవస్థను సర్వనాశనం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. కొన్ని స్థానాల్లో మీకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పుంగనూరు అసెంబ్లీ నియోజకవర్గంలో నామినేషన్ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను జనసేన అభ్యర్థులను నామినేషన్ కూడా వేయలేదు. మీకు కావాలంటే మేము మీకు ఒక ఎఫ్ఐఆర్ కాపీ కూడా నేను చూపిస్తా. చౌడేపల్లి మండలంలో స్వతహాగా నేనే రాజంపేట పార్లమెంట్ ఇన్ఛార్జి నేను వెళ్ళాను. మీకు వేయించనే లేదు. మనం మేము వెళ్ళి స్టేషన్ ముందర ధర్నా చేస్తే అప్పుడు ఎఫ్ఐఆర్ కాపీ కట్టారు. ఆ కేసులో సెక్షన్లు అన్ని కూడా బెయిలబుల్ సెక్షన్లు. అది కాకుండా ఇంకొకటి చెప్తా, విచిత్రమైన విషయం ఏంటంటే సాయి గారు, ఈ నామినేషన్ వేయకోకుండా అడ్డుకున్న వాళ్ళు ఎవరంటే, ఇది వరకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద 2 సార్లు పోటీ చేసి తెలుగుదేశం తరఫున ఓడిపోయిన వాళ్ళు ఇప్పుడు వైఎస్ఆర్ లో చేరు. కాబట్టి వైఎస్ క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలుగుదేశం వాళ్ళు కలిసి పనిచేశారు 60-40 రేషియోలో. ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ జనసేన కలిసి ఉండరాదని. కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా నైతికంగా భారతీయ జనతా పార్టీ జనసేన కూటమి గెలిచింది. కాబట్టి వీళ్ళు ఓటర్లకు పెద్ద ఎత్తున డబ్బులు పంచారు, మీకు పెద్ద ఎత్తున మద్యం పంచారు. మా కార్యకర్తలు ఇళ్లలో వాటర్ బాటిల్ చూస్తే మద్యం బాటిల్ పెట్టి కేసులు పెట్టారు, బెయిల్ ఇవ్వకుండా చేశారు. కాబట్టి నామినేషన్ వేసే క్రమంలో కూడా అందుకు సంబంధించిన పత్రాలు కూడా ఇవ్వలేదు. అవి బయట అన్నింటినీ దాటుకొని జనసేన బీసీపీ పోటీ చేసింది చాలా గొప్ప విషయం. కాబట్టి ప్రజాస్వామ్యయుతంగా పోరాడడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. ఈ ఏకెన్నికల్లో వైఎస్ఆర్సీపీ చెప్పుకోవడానికి ఇంకా ఏముంది, అన్ని మేమే గెలిచామని చెప్తారు. వరుసపెట్టి అన్ని మేమే గెలిచి, ఎందుకంటే దానికి సింబల్ లేదు కదా, ఎలక్షన్ కమిషన్ మ్యాండేట్ ద్వారా తీర్పు చెప్పింది లేదు. కాబట్టి తెలుగుదేశం చెప్తుంది 38% అని, వాళ్ళేమో 85% చెప్తున్నారు. అట్లయితే ఆ ఎన్నికల నిమ్మగడ్డ రమేష్ గారు సమాధానం చెప్పాలి. ఇప్పుడు 200% ఎలక్షన్ జరిగినాయా, 100% ఎలక్షన్ జరిగినాయా అని. కాబట్టి వీళ్ళు చెప్పేటివన్నీ తప్పుడు లెక్కలు, ఎవరు లెక్కలు వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఒరిజినల్ గా క్షేత్రస్థాయిలో డబ్బులు పంచుకోకుండా మద్యం పంచుకోకుండా ఈ ఎన్నికల్లో పోటీ చేసిన కూటమి ఏదంటే భారతీయ జనతా పార్టీ జనసేన. కాబట్టి నైతికంగా భారతీయ జనతా పార్టీ విజయం గ్రామాల్లో అభివృద్ధి చెందుతుందంటే ఓటర్లందరూ కూడా నరేంద్ర మోడీ గారి కేంద్రంలోని ప్రభుత్వం అన్ని పథకాలు ఇస్తుంది. ఈ రాష్ట్రంలో ఒక పథకం కూడా అమలు చేయలేదు. కాబట్టి వీళ్ళు చెప్పే అంకెలన్నీ మొత్తం తప్పుడు లెక్కలే. కాబట్టి ఏమి లేదు. నిన్నటికి నిన్న కూడా ఎమ్మెల్యేలు అందరినీ పిలిపిస్తున్నారు అసెంబ్లీలో, నేను చూస్తున్నాను అందరి మీద గ్రూప్ ఫోటోలు దిగుతున్నారు. వాళ్ళకి తెలుగుదేశం సభ్యత్వాలు కూడా ఉన్నాయి, వేరే పార్టీ సభ్యత్వాలు కూడా ఉన్నాయి, వాళ్ళవని వాళ్ళు ఎట్లా చెప్తారు. కాబట్టి వీళ్ళందరూ క్షేత్రస్థాయిలో దౌర్జన్యపూరితంగా వీళ్ళకున్న మంది మార్బలంతో అధికార వ్యవస్థతో వీటన్నిటిని దుర్వినియోగం చేసి ఈ ఎన్నికలు నడిపించారని భారతీయ జనతా పార్టీ భావిస్తుంది.